హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇండి రెసిపీస్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ అండి ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో ఒకటిన్నర కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి అందులోనే టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా వేడి చేసుకున్నటువంటి ఆయిల్ కూడా వేసుకొని ముందుగా గెరెటతో కలితిప్పుకోండి తర్వాత చేత్తోనే కలితిప్పుకోండి చూసారు కదండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడే మీకు సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక గిన్నెలో ఒక కప్పు అటుకు చిన్నగా తురుముకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే పావు కప్పు అటుకులు అందులోనే అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ కారం ఒక పచ్చిమిరపకాయని చిన్నగా తురుముకొని వేసుకోండి అందులోనే తురుముకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేసుకోండి మన స్టఫ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మైదా పిండిని ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని నాలుగు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని పొడిపిండి సహాయంతో ఎంత పలచగా అయితే అంత పలుచగా ఒత్తుకోండి మీకు సమోసా అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ చపాతీని మీరు వీలైనంత పలచగా ఒత్తుకోవాలి అప్పుడే మీకు సమోసాలు అనేవి చాలా బాగా వస్తాయి ఒకవేళ మీరు కొంచెం అందంగా అయినా ఒత్తుకున్నారనుకోండి సమోసాలు స్టఫ్ చేసేటప్పుడు విరిగిపోతాయి చూసారు కదండి ఈ విధంగానే అన్ని చపాతీలు పలుచగా ఒత్తేసుకోండి ఇప్పుడు గ్యాస్ మీద అట్ల పెండం పెట్టుకొని అట్ల వేడైన తర్వాత మనము ఒత్తుకున్నటువంటి ఈ చపాతీలను అటు ఇటు మార్చుకుంటూ పది సెకండ్ల పాటు ఫ్రై చేసేసుకోండి చూసారు కదండి కొంచెంసేపటికి చపాతీలు అనేది ఈ విధంగా గట్టి పడితే తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒక దాని మీద ఒకటి వేసుకొని ఈ విధంగా నాలుగు పక్కల సమానంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని ఈక్వల్గా కట్ చేసేసుకోండి చూసారు కదండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి ఆ సైజ్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేస్తే మంచి స్నాక్స్ లాగా చిప్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ దాకా మైదాపిండి తీసుకొని ఈ విధంగా వాటర్ వేసుకొని థిక్ పేస్ట్గా కలుపుకోండి ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మైదా పేస్ట్ని రాసుకోండి ఇలా రాసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కోన్ షేప్లోనే ఫోల్డ్ చేసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ ఉల్లిపాయ స్టఫ్ని ఇందులో వేసి అంచులమ్మట ఈ విధంగా మైదా పేస్ట్ని రాసుకోండి ఈ విధంగానే టైట్గా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా గ్యాప్ వచ్చినప్పుడు దానిని మైదా పేస్ట్తో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి మొదటి నాలుగు సమోసాలు కొంచెం కష్టంగా ఉంటాయి తర్వాత మీకు అలవాటు అయిపోతుంది ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సమోసాలని వేసేసుకోండి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి చూసారు కదండీ ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి రాంగని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆ సైడ్ ముక్కలు ఉన్నాయి చూసారు కదండీ వాటిని ఈ విధంగా ఆ నూనెలోనే డీప్ ఫ్రై చేసేసుకోండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సమోసాలు రెడీ అయిపోయినాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి